శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో వర్షానికి శిథిలావస్థ పాఠశాల వెనుక భాగం కూలిపోయింది. సెలవు రోజు కావడంతో ప్రమాదం తప్పింది. ఎం రాజపురం గ్రామంలో మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరుకున్న భవనం వెనుక భాగం కూలిపోయింది. కూలిన సమయంలో పాఠశాలలో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణమూర్తి మాట్లాడుతూ, పాఠశాల 2 భవనాల్లో ఒకటి శిథిలావస్థలో ఉందన్నారు. ఆ భవనం గోడ కూలిపోయిందన్నారు. గత 5 సంవత్సరాలుగా అదే భవనంలో అంగన్వాడీ కేంద్రంగా నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ వాళ్లు కూడా పాఠశాలల్లో ఉన్నారన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి పాఠశాల నిర్వహించడం కష్టంగా ఉంటుందన్నారు. అధికారులు మిగిలిన భవనాన్ని నేలమట్టం చేసి నేను అంకాశపురం గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మాకు ఇప్పుడు 8 సంవత్సరాలు అయ్యి టెల్ఫర్ పోస్ట్ కూడా లేదు. నాకు బిల్డింగ్ కూడా స్కూల్ మాషాల్లో ఇచ్చారు. అది కూడా ఇప్పుడు మొన్న మంగళవారం నైట్ శిథిలావస్థకి చేరింది. మొత్తం పడిపోయింది. ఇప్పుడు నా స్టాఫ్ మొత్తం స్కూలు సెంటర్లోనే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు మేము ఏం చెయ్యాలో రోడ్డు మీద ఉన్నట్టు ఉన్నాము. మాకు ఏదైనా దారి చూపించండి, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. క్రిందటే ఒక బిల్డింగ్కి మేము వచ్చి పూర్తిగా విడిచిపెట్టేసాము. ఆ విడిచిపెట్టేసిన బిల్డింగ్ ఏమో సగమేమో కూలిపోవడం జరిగింది. ఈ ఉన్న సగమేమో ఇంకా కూలలేదు. అయితే ఈ సగం బిల్డింగ్లో గతంలో అంగన్వాడీ మేడం గారు ఏమొచ్చి ఈ సెంటర్ని నడిపించేది. ఈ బిల్డింగ్ పడిపోయిన కారణంగా మెటీరియల్ కూడా ఉన్న అంగన్వాడీ తాలూకు మెటీరియల్ కూడా మా పాఠశాలలో నిన్న వర్షాలకేమో వేయడం వస్తుంది. కాబట్టి ఈ మెటీరియల్తో మాకు ఇబ్బందిగా ఉంది. ఈ ఉన్న సగం బిల్డింగ్ని ఏమొచ్చి నేలమట్టం చేసిన అధికారులు గుర్తించి నేలమట్టం చేసినట్లయితే మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. నా పేరు కృష్ణమోహన్ అండి. నేను అమరాజపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ మధ్య కురిసినటువంటి వర్షాలకి మా పాఠశాలలో ఉన్నటువంటి శిథిల భవనం, ఆల్రెడీ రెండు బిల్డింగ్లు ఉన్నాయి మా పాఠశాలకి. అలా కాకుండా శిథిలమైనటువంటి ఒక భవనం ఏమో మొన్న వర్షాలకి పూర్తిగా గోడలు అవి నానిపోయి, స్లాబ్ నానిపోయి వెనక భాగం కూలిపోయింది. ముందు భాగం ఏమో పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఆ శిథిల భవనంలో ఇంతవరకు కూడా అంగన్వాడీ కేంద్రాన్ని నడిపేవారు. ఆ రోజు అదృష్టవశాత్తు ఆ శిథిలమైనటువంటి భవనంలో గత 5 సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఆ రోజు అదృష్టవశాత్తు రాత్రిపూట జరగడం, పైగా సెలవు కారణంగా పిల్లలు ఎవరూ కూడా ఆటకు కూడా రాలేదు. అందువల్ల ఎటువంటి పిల్లలకి ప్రాణ నష్టం జరగలేదు. కానీ వెనక పక్క బిల్డింగ్ ఎప్పుడైతే పడిపోయిందో ముందు పక్క మాత్రం నిలబడి ఉంది. అటుపక్క పిల్లలు వెళ్తే మాకు కూడా చాలా భయంగా ఉందండి. ఎందుకంటే ఈ పక్క కూడా ఎప్పుడు పడిపోతుందో ఏంటో అనేటువంటి భయం మాలో కూడా ఏర్పడింది. ప్రస్తుతం అయితే అంగన్వాడీ కేంద్రం వాళ్ళు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతానికి రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు. వాళ్ళ స్టాక్ అంతా కూడా మా పాఠశాలలో పెట్టి వాళ్ళు మా గడపలోనే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే మా పాఠశాలలో కూడా దాదాపుగా 60 మంది పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళు వాళ్ళు కలిపి కోవిడ్ నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహించడం కూడా మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ అధికారులు కొంచెం చొరవ తీసుకొని అంగన్వాడీ కేంద్రానికి వేరేగా ఎక్కడైనా సరే ఏర్పాటు చేయడం ద్వారా మాకు కొంచెం మేలు చేసేవాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈ శిథిలమైపోయినటువంటి భవనాన్ని నేలమట్టం చేసేసి ఆ శిథిలాలని బయటికి తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి తల్లిదండ్రులు, పైగా గ్రామ పెద్దలు, విద్యా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ప్రాణ నష్టం ఎటువంటి జరగలేదు, ఎటువంటి పిల్లలకి కూడా ఎటువంటి హాని జరగలేదు. కాబట్టి గ్రామంలో ఆనందంగా ఉన్నారు. ఇక ముందు కూడా ఎటువంటి ప్రాణ హాని నష్టం జరగకుండా ఉండాలంటే దీన్ని వెంటనే నేలమట్టం చేసి ఈ శిథిలాలను బయట వేసేస్తే అధికారులు పిల్లలందరికీ కూడా మంచి చేసిన వారు అవుతారని నేను మనవి చేస్తూ ఉన్నాను.